మరో చర్చ కూడా జరుగుతోంది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నిమ్మగడ్డ గారి హయాంలో ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఒక స్పష్టత రాలేకపోతున్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ ఆయన ప్రస్తుతం లీవ్ కూడా పెట్టారని తెలుస్తోంది 31వ తేదీతో ఆయన పదవి విరమణ చేయాల్సిన సమయం కూడా ఆసన్నమవుతోంది 31 లోపు మార్చి నెలాఖరు లోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అలాగే ఒకవేళ జరగకపోతే లేట్ చేస్తే ఇప్పటికే అభ్యర్థులు ప్రధానంగా ఏకగ్రీవాలైన వాళ్ళు ఎక్కువ మీ పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి ఏంటి చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎదురు చూస్తున్న పరిస్థితి నిజంగా ఏడాది క్రితం అంటే మార్చి 15 2020 సంవత్సరం దాటిపోయిందని చెప్ప సంవత్సరం నిజంగా అప్పుడు జరుగుంటే ఈ పాటికి వాళ్ళకి ఒక ఏడాది పదవి కాలం కూడా పూర్తయి ఉండేది ఏడాది పదవి కాలం ఉండేది అసలు ఏడాది నుంచి ఈ గొడవ కూడా ఉండేది కాదు ఏడాది నుంచి నిమ్మగడ్డ ఎన్నికలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి రాజకీయాలు ఇవన్నీ ఏడాది నుంచి విరక్తి కలిగిపోయినాయి ప్రజలకు కూడా ఎందుకంటే మార్చి 15 2020 హఠాత్తుగా వాయిదా వేశారు దాని తర్వాత మార్చి 18 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిందో అక్కడి నుంచి బిగించేయబడింది అలా బిగించాల్సినప్పుడు మార్చి 18 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మళ్ళీ మున్సిపాలిటీ ఏదైతే ఎంపీడీసీ డిప్యూటీసీ ఎన్నికల నుంచి ప్రక్రియ బిగిన్ కావాలి కానీ అలా చేయలేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చేయకుండా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారు పంచాయతీలకి దాని తర్వాత మున్సిపాలిటీలకు సంబంధించి న్యాయస్థానాల వ్యవహారాలు నడిచినాక న్యాయస్థానాలు కుదరదు అన్నప్పుడు మళ్ళీ ఇదే నోటిఫికేషన్ ని రన్ చేసుకుంటూ వెళ్ళారు అంటే ఏంటంటే ఇక్కడ ఎంపీడీసీ డిప్యూటీసీలకు కూడా నిజంగా కానీ ఎన్నికలు ఆ రోజు జరిగి ఉండుంటే ఆ రోజు జనతా కర్ఫ్యూ కూడా 22వ తారీఖు మార్చి 22 నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి జనతా కర్ఫ్యూ కానీ 21 ఎన్నికలు జరగాలి మార్చి 21 2020 కానీ అది జరిగి ఉంటే ఈ రోజు ఇంత డిస్కషన్ ఉండేది కాదు కానీ ఇప్పుడు ఏదైతే కొంతమంది న్యాయస్థానాలకు వెళ్ళి దీన్ని ఏదో అడ్డుపడి మళ్ళీ మొదటి నుంచి ప్రక్రియ చేయాలి ఈ ఏకగ్రీవాలైన మొత్తాన్ని తీసేసి మళ్ళీ ప్రెస్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని ఏదైతే వెళ్తా ఉన్నారో దానికి సంబంధించిన ప్రక్రియలో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది సో హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుంది అని అంటే మేము ఖచ్చితంగా కూడా పాజిటివ్ గానే వచ్చిందని మేము అభిప్రాయపడతాం అదే నోటిఫికేషన్ కంటిన్యూ అవుతుందా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుందా 100% అదే నోటిఫికేషన్ కంటిన్యూ అయ్యిందనే అభిప్రాయం మా పార్టీలో కావచ్చు ఈ రోజు ప్రభుత్వంలో కూడా ఉంది ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు ఎందుకంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్ కి సంబంధించి కూడా రీనామినేషన్ ప్రక్రియ ఇచ్చినప్పుడు కూడా హైకోర్టు దాన్ని వ్యతిరేకించింది రీనామినేషన్ మళ్ళీ అవకాశం ఇవ్వద్దు ఆల్రెడీ అయిపోయిన ప్రక్రియను మళ్ళీ మీరు మళ్ళీ తిరిగి ప్రారంభించొద్దని చెప్పింది సో దాని ప్రకారం కూడా ఇది కూడా అదే విధంగా వచ్చిందని మేము భావిస్తా ఉన్నాం సో ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం తొందరగా తొందరగా ఈ ఎన్నికల కోడ్ అనేది కంప్లీట్ అయిపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకి ఎక్కడ ఆటంకం ఉండదు కాబట్టి మేము త్వరగా కావాలని కోరుకుంటా ఉన్నాం ఫైనల్ గా తిరుపతి ఉప ఎన్నికల్లో అంటే మీ అభ్యర్థిని ఒక రకంగా అధికారికంగా ప్రకటించేసినట్టేనా గురుమూర్తి గారి పేరైతే వినిపిస్తుంది ఏదో మీడియాలో రావడమే తప్ప పార్టీ తరపు నుంచి ఎవరు బయటకు వచ్చి అయితే చెప్పలేదు కానీ మీ సాక్షి మీడియాలో కూడా వచ్చిన పరిస్థితి ఒక పక్క భారతీయ జనతా పార్టీ జనసేన మధ్య ఏంటి అనేది కూడా క్లారిటీ వచ్చేసింది నిన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబడబోతున్నారు ఏంటి పరిస్థితి అక్కడ సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదు కాబట్టి మా అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడు ఇది స్పష్టం రెండోది ఎవరు అభ్యర్థి అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం ప్రకారం అఫీషియల్ గా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో సలహాదారులు కావచ్చు ఎవరో అక్కడ అనౌన్స్ చేస్తారు క్యాండిడేట్ ని అంటే ఎన్నికల సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పటి వరకు మేము అభ్యర్థిని అఫీషియల్ గా డిక్లేర్ చేయాలి ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింటే ఖచ్చితంగా కూడా నామినేషన్ ప్రక్రియలో అనౌన్స్ చేయాలి కానీ చేస్తాం దానికి సంబంధించి అఫీషియల్ ఎవరు ఎవరు అభ్యర్థి అనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఉంటది రెండో అంశం వచ్చేటప్పటికి బీజేపీ పోటీ చేస్తుందా లేదంటే ఇంకోటి పోటీ చేస్తారనే అంశంలో సార్ అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 55% ఓటింగ్ వచ్చింది అక్కడ తెలుగుదేశం పార్టీకి 37% ఓటింగ్ వచ్చింది మూడో ప్లేస్ లో 100 ఉంది నాలుగో ప్లేస్ లో కాంగ్రెస్ ఉంది ఐదో ప్లేస్ లో బిఎస్పీ సిపిఐ సిపిఎం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఉన్నారు అంటే 20,000 ఓట్లు వచ్చినాయి ఆరో ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ 16,000 ఓట్లు వచ్చినాయి అంటే వాళ్ళిద్దరికి కలిపి వచ్చినటువంటి ఓట్లు 36,000 ఓట్లు ఏది ఐదు పార్టీలు కలిపి పోటీ చేస్తే సిపిఐ సిపిఎం జనసేన బిఎస్పీ బిజెపి ఇద్దరు కలిపి పోటీ చేస్తే వచ్చినాయి 36,000 ఓట్లు ఇంకా వాళ్ళ అభ్యర్థిని ఎవరిని పెట్టుకుంటే ఉంది ఎవరు పోటీ చేస్తే ఉంది అది మూడో ప్లేస్ లోనో నాలుగో ప్లేస్ లోనో 100 కంటే ముందు ఉండటానికి వాళ్ళు ప్రయత్నించుకుంటారు సో మాకు వచ్చినటువంటి నష్టం ఏముంది ఎవరినైనా పెట్టుకొని అంటే అప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు అంచనా వేసుకుంటున్నారా అవే పరిస్థితులు ఉన్నాయా అప్పుడు ఎలా ఉందో అదే అలాగే ఉంటుందనుకుంటారా హిందుత్వవాదం తెర మీద తీసుకొచ్చారు గుళ్ళ మీద జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు అప్పటితో పోల్చుకుంటే బీజేపీ ఒక యాక్టివ్ పాత్ర పోషిస్తోంది
సార్ బీజేపీ యాక్టివ్ పాత్ర అధ్యక్షుడు కూడా మారారు సోమయ్యరాజు గారు మీ మీద చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు అప్పుడు పరిస్థితి ఎలా అంచనాలు వేస్తారు బీజేపీ యాక్టివ్ రోల్ పోషించాలని ప్రయత్నించిన ప్రజలు యాక్టివ్ గా ఉన్నారు అంతకంటే ఎక్కువ ప్రజలకు వాస్తవాలు తెలుసు దేవాలయాల మీద దాడులు చేయించింది ఎవరు దేవాలయాల మీద ఎప్పుడో జరిగినటువంటి దాడులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి ప్రొజెక్ట్ చేస్తుంది ఎవరు మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది ఎవరు ఎవరు ఎవరితో కలిసి వెళ్తా ఉన్నారు పొత్తుల్లో ఏ పార్టీ అధికారికంగా పొత్తులో వెళ్తా ఉంది ఏ పార్టీ అనధికారికంగా పొత్తులో వెళ్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 21 నెలల కాలంలో ఏం చేసింది తిరుపతికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు తిరుమల దేవాలయానికి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు ఎంత పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందనేది ప్రజలకు వాస్తవాలు తెలుసు తిరుపతి పార్లమెంట్ ప్రజలు చాలా విజ్ఞులు చాలా చదువుకున్న వాళ్ళు మేధావులు అన్ని రకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తిరుపతిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు తిరుపతి అంటే ఇదేదో ఒక తిరుపతికి సంబంధించినటువంటి ఎన్నిక కాదు రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతూ ఉంది అక్కడ అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 4 అసెంబ్లీ నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి 2014లో కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ సీట్ని కైవసం చేసుకుంది 2019 ఎన్నికల్లో కూడా తిరుపతి ఎంపీ సీట్ని 2 లక్షల పైగా మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది తిరుపతి పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే తిరుపతి పార్లమెంట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోట ఈరోజు కుప్పంనే బద్దలు కొట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం ఏంటి టెక్కిల్ ఏంటి ఇంకొక నియోజకవర్గం ఏంటి ఎక్కడైనా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గాలి వీస్తున్నప్పుడు ఇక్కడ కమలం పోటీ చేస్తుందా లేదంటే ఇంకొక సైకిల్ పోటీ చేస్తుందా ఆ సైకిల్ కి ఎప్పుడో 2019లోనే ప్రజలు ఎక్కడో మూలన పడేశారు తుక్కు తుక్కు చేసి కమలం అనేది ఎప్పుడో వాడిపోయి మొత్తం రెక్కలన్నీ విరిగిపోయినాయి అవి ఒక్క ఒక దాన్ని మళ్ళీ కొత్తగా వికసించేటటువంటి పరిస్థితి లేదు ఇటన్నిటి పరిస్థితుల్లో రేపు పొద్దున జరిగే తిరుపతి ఉప ఎన్నికల్లో మాకు 3 లక్షల పైగా మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలవబోతా ఉన్నాడు తిరుపతి ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ చెంపదెబ్బ కొట్టినట్టుగా ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఎందుకంటే 21 నెలల కాలంలో మా మీద చేసినటువంటి రకరకాల తప్పుడు ఆరోపణలకి ప్రజలు ఓట్ల ద్వారా రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పేటటువంటి ఎన్నిక రేపటి వద్ద తిరుపతి ఉప ఎన్నికని మాత్రం స్పష్టంగా చెప్తాం రైట్ థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ కార్మూరు వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయి ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఎన్ని కార్పొరేషన్లను ఎన్ని మున్సిపాలిటీలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంటుంది అలాగే ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లను సొంతం చేసుకుంటుంది ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు మరికొద్ది గంటల్లోనే ఫలితాలు రాబోతున్నాయి ఇది వాళ్ళ ప్రజాప్రశ్న